హలో ఫ్రెండ్స్ అఫు వంటలకి స్వాగతం అఫు వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఇచ్చిన గంట సింబల్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలు అందరికంటే ముందుగా చూడగలరండి ఈరోజు అఫు వంటల్లో మటన్ ఖీమా బిర్యానీ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు మూడు వందల గ్రాములు మటన్ కీమా కీమాని క్లీన్ చేసి రంధ్రాలు గిన్నెలో వేసి ఎక్స్ట్రా వాటర్ తీసేయండి మూడు వందల గ్రాములు బాస్మతి రైస్ మూడు నుంచి నాలుగు కట్ చేసిన ఉల్లిపాయలు రెండు కట్ చేసిన టమాటాలు రెండు నుంచి మూడు కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా రెండు బిర్యానీ ఆకులు నాలుగు నుంచి ఐదు ఇలాయిచి ఆరు నుంచి ఎనిమిది లవంగాలు మూడు పీసులు దాల్చిన చెక్క చిన్న పీసులు అండి ఒకటి బిర్యానీ పువ్వు రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక నిమ్మకాయ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేయండి ప్యాన్ వేడెక్కిన తరువాత దీంట్లో ఆయిల్ వేయండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమేనండి కొద్దిగా దీంట్లో ఉల్లిపాయలు వేసి వీటిని బాగా ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని తీసేయాలి ఇది ఆప్షనల్ మాత్రమేనండి వీటిని పక్కన పెట్టేయండి ఇదే నూనెలో ఈ మసాలాలు సగం వేయాలి సగం మనం రైస్లో వేయటానికి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేయండి కొన్ని సెకండ్లు మాత్రమే ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి దీంట్లో మీకు బ్రౌన్ ఆనియన్స్ వద్దనుకుంటే దీంట్లోనే మొత్తం ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి గార్నిష్ కోసం నేను కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ తీసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీనిని కూడా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు దీంట్లో మటన్ కీమా వేయండి కీమా వేసిన తర్వాత దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఫ్రై చేస్తూ ఈ మటన్ని ఉడికించుకోవాలి మనం ఫ్రై చేస్తున్నప్పుడు మటన్లో నుంచి ఈ వాటర్ వస్తుంది ఈ జ్యూసెస్ మటన్ వీటిని ఫ్రై చేస్తూ మొత్తం ఈ వాటర్ మొత్తం మటన్కి అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి చూడండి వాటర్ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి మసాలాలు కారపొడి ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా మొత్తం వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ టమేటా కొద్దిగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ టమాటా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో పెరుగు నిమ్మకాయ జ్యూస్ వేసి కొద్దిగా ఇందులో వాటర్ వేయాలి ఒక కప్పు వాటర్ వేసి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు మటన్ను ఉడికించుకోవాలి బాగా మూత పెట్టి పదహైదు నుంచి పదిహేడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మటన్ని మటన్ ఖీమాని ఉడికించుకోవాలి అంతవరకు బియ్యం నానబెట్టాలి ఈ మటన్ ఖీమా ఉడికేంత వరకు రైస్ ఉడికి రైస్ చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ మటన్ ఖీమాని ఇంకొక స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ వేయండి వాటర్ వేసి ఒక సైడ్ చూడండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక సైడ్ ఉడుకుతూ ఉంటుంది అప్పటి వరకు రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వాటర్లో ఈ మసాలాలు మనం మిగిలిచి పెట్టుకున్న మసాలాలన్నీ వేసేయండి రుచికి తగినంత ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి దీనివల్ల పుదీనా వేసి కొద్దిగా నీటిని మరగనివ్వాలి అంతవరకు ఒకసారి మళ్ళీ కీమాని చెక్ చేసుకోండి ఒకసారి బాగా కలిపేయండి మీరు ఇలా కాకుండా కీమా కూడా కీమా మసాలా కూడా చేసుకొని ఫస్ట్ తర్వాత రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను టైం సేవ్ అవ్వటం కోసం ఈ విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇవి నానబెట్టిన బియ్యం వేయండి వేసి వేసి బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే బియ్యాన్ని ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం బియ్యాన్ని ఉడికించుకోకూడదు ఎందుకంటే మనం దమ్ చేసేటప్పుడు కూడా బియ్యం బాగా ఉడికిపోతాయి అందుకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి దీంట్లో వాటర్ కొద్దిగా తగ్గిపోయాయి అందుకోసం నేను గ్యాస్ ఫ్లేమ్ని మీడియం నుంచి లో చేస్తున్నాను మీ కీమాలో మట్ట వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే మీడియంలో పెట్టే ఉడికించుకోండి వాటర్ క్వాంటిటీ మొత్తం తగ్గిపోయి కీమా ఉడికిపోయినట్లయితే గ్యాస్ని ఆఫ్ చేసుకోండి చూడండి ఒక సైడు బియ్యం కూడా బాగా ఉడుకుతున్నాయి బియ్యం కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి చేసి ఒక రంధ్రాల గిన్నె తీసుకొని దాంట్లో ఈ ఉడికించిన బియ్యం వేసి ఈ ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేయాలి ఈ బియ్యం రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ రైస్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూడండి బాగా ఉడికిపోయాయి బియ్యం సెవెంటీ పర్సెంట్ వరకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కీమా మసాలాన్ని పెట్టి దీంట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కొద్దిగా మిగిలిచి పెట్టుకోండి వేసి బాగా కలుపుకోవాలి ఈ కీమా మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కిమా మసాలాని కొద్దిగా ఒక ప్లేట్లో తీసుకోండి హాఫ్ అమౌంట్ వరకు హాఫ్ మసాలాని ప్యాన్లోనే పెట్టండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని సగం ఇందులో వేసి ఒక లేయర్గా చేసుకోండి వీటిని బాగా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు సగం తీసి పెట్టుకున్న కీమా మసాలాని వేసి లేయర్గా కీమా మసాలాని వేసి ఒక లేయర్గా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత మిగిలిన ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని ఇంకొక లేయర్గా వేయండి మొత్తం వేసి స్ప్రెడ్ చేయండి రైస్ వేసిన తర్వాత కొద్దిగా మిగిల్చి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు నేను ఒక టేబుల్ స్పూనే వేస్తున్నాను దీంట్లో నేను కలర్ కూడా వాడడం లేదండి మీకు అవసరం కలర్ కావాలంటే వాడుకోవచ్చు లేకపోతే కుంకుమ పువ్వు కూడా వాడుకోవచ్చు కలర్ కోసం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇది కలర్ వేయకుండానే బిర్యానీ చాలా కలర్ఫుల్గా ఉంటుందండి దీంట్లో నేను కలర్ అస్సలు యూస్ చేయటం లేదు ఇప్పుడు మూత పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేయాలి దీనికి కొద్దిగా హోల్ ఉంది అందుకోసం నేను కొద్దిగా పిండి తీసుకొని దీన్ని కవర్ చేస్తున్నాను మీరు నార్మల్గా ఉంటే మీ ప్లేట్ అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ చేయాలి పది నిమిషాల తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి గ్యాస్ని ఆఫ్ చేసిన తర్వాత తప్పకుండా మీరు కొద్దిసేపు వదిలేయండి లేకపోతే మనం అప్పుడే బియ్యం తీసామనుకోండి రైస్ మెత్తగా ఉంటుంది కాబట్టి మొత్తం విరిగిపోతాయి అందుకే కొద్ది కొద్దిసేపు తర్వాత మూత తీయండి చూడండి ఎంత బాగుందో బిర్యానీ ఇప్పుడు ఇది ఈ బిర్యానీ రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి కలర్ కూడా చాలా బాగుందండి మనం దీంట్లో కలర్ అస్సలు వాడలేదు రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన కీమా మటన్ బిర్యానీ ఇదే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ ఫర్ వాచింగ్